స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సైనోత్సవం, ముక్కంటి సైనోత్సవం, భర్తజల సందోహం మధ్య ఏకాంత సేవ. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉత్సవాల అత్యంత రమణీయమైనది సైనోత్సవం. బ్రహ్మోత్సవాల్లో ప్రారంభం నుంచి ఉత్సవాలన్నీ శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత సామస్కందులు నిర్వహించిన సాంప్రదాయం. చివరి రోజులు మాత్రం సైనోత్సవాన్ని శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవమూర్తులు జరపడం ఈ విశేషం. ఈ విశిష్టత్వాన్ని పురస్కరించుకుని వెండి పల్లెలో ఒకవైపు చంద్రశేఖర స్వామి ఆయనకు ఎదురుగా ఉమాదేవి ఇద్దరు పల్లెకులో సైనోత్సవం మండపాన్ని తరలివచ్చారు. ఈ సందర్భంగా సైనోత్సవం మండపాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో స్వరంగ సుందరంగా ముస్తాబు చేసి దేవతామూర్తులను సుగంధ పరిమళాలు వెదజల్లే యాలకులు, లవంగాలు, జీడిపప్పు, బాదం పప్పు తదితర వాటిలతో ప్రత్యేకంగా మాలలు తయారు చేశారు. తొలుత పల్లకిలో ఉమాదేవిని ఉంచి అమ్మవారి ఆలయం చుట్టూ ఊరేగింపుగా స్వామివారి ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి అమ్మవారి గర్భాలయం కొలువుతీరిన చంద్రశేఖర స్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి అశేష శివ నమస్కారంలో భక్తుల జయ జయ జ్ఞానాల మధ్య ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకుల స్వామినాథన్ నేతృత్వంతో సైనోత్సవ వైభవాన్ని ఆగమోక్షంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన హింసను ఆపలేకపోయిన పోలీసులు డాండాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షులు కృష్ణవేణి మరియు ముస్లింలు, మహిళలు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. నొసటి మీద ముద్రించేసింది మన భారత ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, మన ఊరికి నిప్పంటుకుంది, కదలకుండా కూర్చుంటే కారిపోతారని చెప్పండి, రావాలి అందరూ. ఆడవాళ్ళు మగవాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు వృద్ధులు కూడా వీధిలోకి రావాలి, వాళ్ళందరూ రావాలి. ఈ ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు అన్నీ రావాలి. అడుక్కుని వాడి దగ్గర నుంచి ఆగ్రహ శ్రీమంతుడు దాకా నేను భారతీయుడి ప్రతి ఒక్కడు బయటికి రావాలి, నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలి అని చెప్పాలి. మన గొంతులన్నీ కలిసి అక్కడ వినబడాలి. న్యాయంగా నీతిగా ధర్మంగా మాట్లాడుతున్న గొంతు నొక్కేసే పని ప్రభుత్వం మనం మెలుగుగా ఉన్నప్పుడు చేయడం లేదు, మనం నిద్రపోయిన తర్వాత వచ్చి గొంతు నొక్కుతుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని, ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిని ప్రతి ఒక్కరూ గుర్తించి ముందు మీరు ఈ దేశస్థులేని రుజువు చేసుకోండి. అదే దీని సారాంశం. ఎవరైతే నేను ఈ దేశానికి సంబంధించిన వాడిని అని రుజువు చేసుకోలేకపోతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఈ కనీస జీవనాన్ని కూడా పనికిరారు, అర్హులు కాదు. కాబట్టి మాకేం పర్వాలేదు, మా వారు తెస్తున్నారు, మేము వండుకొని తింటున్నాం, పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాం, హాయిగా కాలమే కాలేసుకుంటాం, అవసరమైతే విదేశాలు ఉద్యోగాలకు పంపిస్తాం, మాకే బాధ లేదనుకునే వాళ్ళు కూడా ముష్టెత్తుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మేల్కొని, మేల్కొని అంటే మీరు నిద్ర అవుతున్నారని కాదు, మామూలుగానే ఉన్నారు, కానీ స్పృహ రావాలి. ఢిల్లీ పోలీస్.
జగన్. స్పిల్వే కాఫర్ డ్యాం పరిశీలన 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికారులు ఇంజనీర్లు మార్గనిర్దేశం చేసిన సీఎం. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో నిశితంగా మాట్లాడిన సీఎం ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులు ఇంజనీర్లు కాంట్రాక్టర్ సంస్థల స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు. రెగ్యులర్ గా కూడా అమరావతిలో దీని మీద రివ్యూలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా స్పిల్వే డ్యామ్ కానీ అలాగే రాక్పిల్ డ్యామ్ కానీ పెద్ద డ్యామ్ కానీ అలాగే అటు కనాల్స్ కానీ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ విడివిడిగా అన్నింటినీ కూడా డిస్కస్ చేయటం అలాగే ట్రైన్ భవన్ ప్రోగ్రామ్ కూడా 2011 మే కాడి కంప్లీట్ అవ్వాలని తెలుసుకొని ఇది కాంట్రాక్ట్ ఏజెన్సీస్ని అధికారులని అందరికీ కూడా నిర్దేశించిన టైం బాగుంది ఇవ్వడం జరిగింది. అక్కడికక్కడ ఇవన్నింటినీ కూడా ఇప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ చేయమని చెప్పడం జరిగింది. ఆయన ఉన్న పూర్తి అవగాహన ప్రాజెక్ట్ మీద అనిపించింది. ఎంతో చక్కగా ఆయన ఈరోజు రివ్యూ చేసి చేయడం జరిగింది. ఆర్ఎండ్ఆర్ కూడా డిస్కస్ చేసి గతంలో ఏదైతే పాదయాత్రలో ప్రామిస్ చేశారో సుమారు 4,500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఆ రోజు ఇచ్చిన 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ ట్రైబ్స్ కూడా మాకు ఇల్లు అక్కర్లేదు అన్నోళ్ళు అందరికీ కూడా డబ్బు ఇచ్చి పంపించేయడానికి కూడా అది కూడా ఈ
కేసీఆర్ చెప్పడం జరిగింది. అలా ఏదైతే సర్పంచ్ అవుతున్నాయో అవన్నీ కూడా పేచిన మేనాలన్నీ కూడా ఖాళీ చేయించడానికి ఈ కాలనీలు కూడా కన్స్ట్రక్ట్ రీఆంబులేషన్ కాలనీస్ కూడా పూర్తిగా పూర్తయ్యమని ఆయన చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన నిధులన్నీ సమకూరుతానని చెప్పడం జరిగింది. అది చక్కని వాతావరణంలో ఇది రివ్యూ బాగా గత ప్రభుత్వంలో 2021 ఏ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యమని ఆయన ఆదేశం జరుగుతుంది. సార్ నిర్వాసితులు కట్టించిన గత ప్రభుత్వంలో కట్టిన ఇల్లు పూర్తిగా నాశనంగా ఉందండి. కంప్లీట్ చేసి అక్కడ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఆయన కూడా సరి చేసి హ్యాండ్ ఓవర్ చేయమని వారి ఆర్థిక సహాయంతో పేదల కుట్టి మిషన్లు పంపిణీ చేయడం జరిగిందని శ్రీ విఘ్నేశ్వర ప్రాథమిక టైలర్ సహకార సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడ జగన్నాథపురం టైలర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ కర్రి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఏటా పేదలకు చందనా బెదర్ సీఎంఆర్ షాపింగ్ మాల్ సహకారంతో కుట్టి మిషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఓలేటి సూరిబాబు, బొడ్డు లావరాజు, ప్రసంగి రామారావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు కుట్టి మిషన్లు ఇచ్చి ముందు ముందు ఇంకా మీకు హెల్ప్ చేస్తాము, మీరు సంఘాన్ని డెవలప్ చేయండి, మేము మీకు సహకారం ఉంటాము అని చెప్పి చెప్పారు. ఆ సీఎంఆర్ సంస్థకి మా అసోసియేషన్ తరఫున, మా సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సభాయ నమః. ఏమంటే మాది జగన్నాథపురం శ్రీ విఘ్నేశ్వర ప్రాథమిక టైలర్ సహకార సంఘం జగన్నాయకు కాకినాడ రోవర్. మేము 2012 నుండి సొసైటీ సభ్యులు అంతా మేము కలిసికట్టుగా తయారే చేసుకుంటున్నాం. మాకు గత 8 సంవత్సరాలు బట్టి చందనాబ్రాజ్ వారు, రజాక్ ఏజెన్సీ వారు, నాగరాజ్ కుట్టు మిషన్ వారు కుట్టు మిషన్లో మాకు 8 సంవత్సరాలు బట్టి కూడా మాకు సహకరించేవారు. ఇప్పుడు నమస్కారమండి. టైలర్స్ డే సందర్భంగా మా కాకినాడ టైలర్స్ సొసైటీ వారికి, సీఎంఆర్ జగన్నాథపురం టైలర్స్ సొసైటీ వారికి సీఎంఆర్ షాపింగ్ మాల్ సంస్థ తరఫున 4 కుటుంబాలు ఇవ్వడం జరిగిందండి. అంటే వాళ్ళకు ఉపాధిగా ఉంటుంది, ఏ ఒక్కరోజు కాకుండా వాళ్ళ జీవనోపాధిగా ఎంతో కొంత సహకారం అందిస్తుందనే ఉద్దేశంతో ఈ టైలర్స్ డే సందర్భంగా 4 కుటుంబాలు మా సంస్థ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, స్టడీ అండ్ ఫోన్ పర్లేదండి. అది ఫోన్ మాట్లాడుతున్నాను. ఓకే, అరుణ గారు అండి. ప్రసంగి శ్రీదేవ్ విలియం జో గారు అని చెప్పేసి అమెరికా అయింది. తొంభై 98లో అనుకుంటాను ఆయన కుట్టు మిషన్ కనిపెట్టారు. ఆయన కుట్టు మిషన్ కనిపెట్టక ముందు మన వాళ్ళు చేత్తో కుట్టేవారు. ఆయన జన్మదానం కాదు, పక్కది కాదు, ఇవాళ కొంతమంది వర్ధం కనుకొని మౌనం పాటిస్తారు. అయితే ఇది మనకి టైలర్స్కి ఒక డే ఉండాలన్న ఉద్దేశంతో టైలర్స్ డే 28న అని చెప్పి పెట్టారు. మనం ప్రతి సంవత్సరం ఆయన కనిపెట్టిన మిషన్ మీద మనం జీవనోపాధి జరుపుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం ఆయన కృతజ్ఞతగా ఈరోజు తయారీ చేసుకుంటున్నాం. ఈ తయారీ అనేది ఇంతకు ముందు చాలామందికి తెలిసేది కాదు. ఎప్పుడు ఒక 35 సంవత్సరాల క్రితం అందులో ఎవరికే తెలిసేది కాదు.
ఎవరు కానీ కృషి చేస్తేనే దీన్ని అందించలేటువంటి ఎందుకనే తెలుసు. ఏదో ఇలా మీటింగ్లు పెట్టారు, ఏదో కాపాడే పోదారు కానీ పద్ధతి పోవాలంటే గ్రౌండ్ దగ్గర మట్టి గ్లాస్ తోటి ఈ ప్రక్రియ అందరినీ బాగా దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చాలా మంది పిల్లలకు పెద్దలకు మహిళలకు చాలా ఇష్టంగా తాగుతున్నారు. కాకినాడలో ప్రజలు 12 చోట్ల అందుబాటులో ఈ షాప్ యజమాన్యం మట్టి గ్లాస్ తోటి ఈ కేవలం 15 రూపాయలతో అమ్ముతున్నారని, చాలా ఆరోగ్యానికి ఎటువంటి హానికరం లేదని స్పష్టం చేశారు. షాప్ యజమాన్యం మాట్లాడుతూ తెలిపారు. రోజుకి కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కురసాల కన్నబాబు, మోపిదేని వెంకటరమణ, పినిపే విశ్వరూప్, సీఎం ప్రోగ్రాం కన్వీనర్ తలసాల రాఘురామ్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంజనీరింగ్ దానికి మీకు ఏమైనా ఇబ్బంది జరగకుండా ఫ్యూచర్లో 22 మనకి పర్మనెంట్ గా ఉండేది కదా, ఏదో ఆ రోజు గారు మీటింగ్ పెట్టుకోలేదు కదా. హెలీప్యాడ్ వచ్చి చివరికి వెళ్ళగలిగితే అంత చివరికి అప్రోచ్ గొడవ చదివి ఉన్న పెద్ద బోర్డర్ ఈ గోడవ కనబడుతుంది మీటింగ్ ఓపెనింగ్ మీ దగ్గరే కదా ఉండాలి. మీటింగ్ ఎక్కడ పార్కింగ్ అనుకున్నా కదండి, పార్కింగ్ అనుకున్నా కదండి, అది బాగుంది కట్ సెట్ అండి, అది అది కొనగా వెనకాలకు వస్తాయి ముక్కలు ఉన్నాయండి, ముక్కలు కొట్టేయాలండి గేట్లు కదా, ముక్కలు 4 ముక్కలు ఉన్నాయి, రోడ్డు కనబడతా ఉంటుంది.
పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నేను సోహాని, ముఖ్య కార్యదర్శిని మర్యాద పూర్వకంగా కలిసిన పార్లమెంట్ సభ్యురాలు గీత, సిటీ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఉగాది రోజుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, జరగనున్న పోస్టు స్థలాలను, చదురు పనులు పరిశీలించిన ముఖ్య కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి సలహాదారులు శ్యాముల్, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా, గీత, శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీసా, ఎస్పీ ఆష్మి ఏర్పాటు చేసినున్న ముఖ్య కార్యదర్శిని వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో అధికారులతో ఇళ్ల స్థలాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అండ్ అబౌట్ 3.5 lakhs ఎంక్రోచర్స్ ఉన్నారు, ఆ కలిపి 25 lakhs ప్లస్ ఉంది. 25th ప్రోగ్రామ్ అయితే కన్ఫర్మ్ కదా? చిన్న రిక్వెస్ట్ మేడం, మేడం మా కలర్ గారు దాదాపు 800 సాల్ట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు, అందరికీ పర్మిషన్ రాలేదంటారు మీ నోటీస్లో. 400 వచ్చిందా కాకినాడకి? 400 కదా సాల్ట్ ల్యాండ్ మీకు అవసరం? అంటే 470 పర్మిషన్ వచ్చింది కన్ఫర్మ్. 400 పర్మిషన్ వస్తుందని 170 కన్ఫర్మ్ అయింది. మండే వాళ్ళు సర్వే కోసం వస్తున్నారు. మరి ఇంకా ఒకటి ఆల్టర్నేట్ ఆలోచించేసి మా కలెక్టర్ గారు, జేసీ గారు రోజు ఇదే డ్యూటీలో ఉన్నారు మేడం మీరు. అంతే కదా, అందుకనే వచ్చాము. ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా చూస్తారు. మాది రోల్ మోడల్ అవుతుంది తీసుకోవడం. ఇది ఒక్కటే ఐ థింక్ శాండ్ ల్యాండ్. వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ యూ హావ్ థాట్ ఆఫ్? విచ్ వన్? ఇఫ్ ది సాల్ట్ ల్యాండ్ డజంట్ కమ్. అంటే ఈ 175 ఏకర్స్ ఇస్ సఫిషియెంట్ ఫర్ సార్? మళ్ళీ 3,30,000 సార్ మన ఈస్ట్ గోదావరి బెనిఫిషియస్. 7,000 ఎకరాలు సార్ ఇంతవరకు మనం అంటే జీ ప్లస్ వెళ్తున్నాం కాబట్టి ఎక్స్టెంట్ ఏదైతే ఉందో 3848 అయింది. 3,840 ఏకర్స్ ఇది సరిపోద్ది. జీ ప్లస్ 1 జీ ప్లస్ 2 వెళ్తున్నాం కాబట్టి దానికి సరిపోతుంది. దాంట్లో 2,500 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 170 సాల్ట్ ల్యాండ్ వస్తుంది వస్తుందండి ఒప్పుకున్నారు నిన్న సార్. పోర్ట్ ఎంత వస్తుంది సార్ మనకి? పోర్ట్ ల్యాండ్ సార్ పోర్ట్ 108 ఏకర్స్ ఉంది. అది మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఈ 2,500 లో 108 ఉంది సార్? ఉంది సార్. జీ ప్లస్ 1 టిట్కోకి ఇస్తాం, ఇండివిజువల్ హౌసింగ్ అందండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. 80 సెంట్స్ మా మీకు అందరికీ ఇక్కడే ఇవ్వడానికి సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు 83 సెంట్లు కొద్ది లో లయింగ్ ఏరియా అన్నారు. అది నేను చెప్పాను, లెవెలింగ్ చేసి ఇస్తారు. దీనిలాగానే ఉంటుంది అది కూడా. అందరికి వస్తుంది, అందరు కొట్టే చోట రాకపోవచ్చు. మీకు అందరికి పేర్లు ఉన్న చోట అందరికి వస్తుంది. ఉంది కదమ్మా పేరు వీళ్ళది, మీరు కరెక్ట్గా చెప్పాలి. చెప్పారా అది? నేను చేస్తా మీరు అప్లై చేసుకున్నారమ్మా?
శ్రీకాకుళం విద్యార్థులు కాలేజీ ముందు ఘటన. సీనియర్లు జూనియర్లకి గొడవ మధ్యలో మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ జామ్. బయటకు వచ్చిన వీడియో సినిమా ఫైటింగ్ తలదన్ని రేంజ్ లో కొందరు విద్యార్థులు ఎగరేసి తన్నుకున్న భయంకర ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. పాలకొండలో ఓ కాలేజీలో జూనియర్ విద్యార్థి సీనియర్ విద్యార్థి బైక్ తో ఢీకొట్టడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఈ ఫైటింగ్ వల్ల గంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఇందులో సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం పోలీసులకు దృష్టికి వచ్చింది. మెయిన్ రోడ్డు వద్ద విద్యార్థులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయపడిపోయారు. వీధి రౌడీల్లో వారు కొట్టుకోవడం తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాలకొండ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తలకుడుపూడి వారి ఆధ్వర్యంలో ఏలూరు రాజేష్ హాస్పిటల్ వారిచ్చే ఉచిత ఆర్థోఫిటిక్ మరియు జనరల్ మెడిసిన్ క్యాంపులు తలకుడుపూడిలో సొసైటీ బ్యాంక్ నందు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం మానవత ప్రెసిడెంట్ కట్టా చింతారావు ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరంలో 122 మంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు మరియు ఇతర వ్యాధులకు బాధపడేవారు ఆర్థోఫిటిక్ డాక్టర్ రాజేష్, జనరల్ డాక్టర్ రాజీవ్ గాంధీ రెడ్డి పేషెంట్ ని పరిశీలించి వైద్యం చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ ప్రారంభించిన అనతి కాలంలోనే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని రాజశ్రీ డాక్టర్ మంచి పేరు పశ్చాత్తలు సంపాదించారని మానవత గారు డైరెక్టర్ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. డాక్టర్ మాట్లాడుతూ మానవత సంస్థ సేవా సంఘం కార్యక్రమాలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవత చైర్మన్ గంగాధర ప్రసాద్, సెక్రటరీ వంగపండు శ్రీనివాస్, ట్రెజరర్ వెంకటేశ్వరరావు, కన్వీనర్ నల్లూరి కాంతారావు, డివిజన్ కన్వీనర్ పార్వతీ శంకర్రావు, కో చైర్మన్ సత్యనారాయణ, గ్రామ పెద్దలు కొల్ల విష్ణు, కాశి కొల్ల శ్రీనివాసరావు మానవత సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన తడికిపూడి గ్రామంలో ఈ సొసైటీలో ఆర్థో అండ్ జనరల్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి స్పాన్సర్గా మన ఏలూరు నుంచి రాజర్షి హాస్పిటల్ నుండి ఆర్థో అండ్ జనరల్ రాజీవ్ గాంధీ రెడ్డి గారు, అలాగే రాజేష్ గారు, ఆర్థోకి రాజేష్ గారు మరి కొత్తగా ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది 4-5 నెలల క్రితం. మరి ఏలూరులోనే కాదు, విజయవాడలో కూడా చేయలేని ఆపరేషన్లో ఆయన ఉచితంగా పేదలకు చాలా తక్కువగా 4-3 లక్షల అయితే ఆపరేట్గా ఆయన పేదలను చూసి చేయడం జరుగుతుంది. మరి అతి తక్కువ కాలంలోనే మరి ఆయన మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మనం మేము మా గ్రామాల్లో చాలామంది ఇలాగ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులతో చాలా పేదలు ఉన్నారండి అంటే వెంటనే ఆయన ఇక్కడ వచ్చి క్యాంపు, ఉచిత క్యాంపు పెట్టడం జరిగింది. దీనికి మందులు కూడా మేము ఏర్పాటు చేసుకుంటామంటే లేదు నేనే ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చి మరి క్యాంపు మంచి దిగ్విజయంగా జరిగి సుమారు 100 మంది పైగా వచ్చి పేదలు చూపించుకుని మరి ఉచితంగా మందులు కూడా తీసుకోవడం జరిగింది. మరి డాక్టర్ని మానవత తడికెళ్ళపూడి వారందరికీ ఈ సంస్థకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ద్వారా చాలామంది పేదలని చూడటం జరిగింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో ఈ సంస్థ ఇలాగే ఇలా హాస్పిటల్స్తో అనుబంధం పెంచుకుని జనాలందరికీ సేవ చేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.